అమ్మ అనే పదం అంటే మీరు ఆ ఉచ్చారణ కూడా ఓంకారంతో పోల్చారు. అంటే మరి ఇప్పుడు డీకేర్ సెంటర్లు అవి ఇవన్నీ వచ్చేసినాయి, పిల్లల్ని ఎక్కడెక్కడో పెట్టేసి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళడం గురించి చూసుకుంటున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఒక తెలుగే కాదు, చాలా రకాల భాషలు వాడుతున్నారు. మరి అందులో అమ్మ అనే ఉచ్చారణ ఉండదు, అంటే ఆల్మోస్ట్ మర్చిపోయాం మనం, అమ్మ అనే మాటే మర్చిపోయాం. ఈ ఈ అమ్మ అనే పదాన్ని ఇంకా కొనసాగించాలంటే ఏం చేయాలంటారు అసలు? అంటే వెలుగులోకి తేవాలి, ఇంకా ముందు తరానికి తెలియాలి. ఇప్పుడు మీరు చెప్పిన ఇంత మంచి మాట అది ఇంకా ఎలా మనం కొనసాగించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఫస్ట్ డేకేర్లు పనిచేయాలి. పనిచేయడం కుదరదు కదమ్మా, డేకేర్లు మానేసేయాలి. ఎందుకు కుదరదండి? డేకేర్ అంటే డేకేర్ అని కాదు, కానీ పిల్లల్ని మనం అమ్మ స్పర్శతోటి, ఇప్పుడు స్పర్శ అనేది కొంతమందికి పిల్లలు లేక వేరే పిల్లల్ని సాదుకుంటారు చూసిందా, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా పసి వయసులో వాళ్ళ అమ్మ నాన్న అసలు అమ్మ నాన్న తెలియద్దు అని అనుకుంటాం మనం, కానీ తప్పది. వాళ్ళు ఎందుకు తీసుకొస్తే తప్పేం కాదు, అది కూడా నిజమే, కానీ వాళ్ళు ఆ విధంగా చిన్న పసి కూడాలి 1 డే 2 డేస్ బేబీలను తీసుకొచ్చుకుంటారు. ఎందుకు అంటే స్పర్శతోటి ప్రేమ పెరుగుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పుకుందామమ్మ, అన్నం తింటాం మనం, మన సంస్కృతిలో మనం చేతితోనే తింటాం, స్పూన్తో తినద్దు, స్పూన్తో తినాం. మీరు అన్నం స్పూన్తో తినండి, మీకు తృప్తి ఉండదు, ఇంత పెద్ద ప్లేట్ నిండా లాగేస్తా. అన్నం కొంచెం తిన్నా కూడా చేతితో తింటే తృప్తి సంతోషం. ఆ అన్నం అమ్మ బ్రహ్మ ఇవన్నీ ఒకటే. అదే విధంగా అమ్మ అనేటువంటి ఒక పిలుపు పిల్లలకి తగ్గిపోకూడదు చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు. ఇవాళ రేపు పిల్లలకి ప్రేమ ఉండట్లేదు అని మనం పిల్లల మీద నెపం పెడుతున్నాం, నా కొడుకు నా మీద ప్రేమ లేదు, నన్ను వృద్ధాశ్రమంలో వేస్తుండు అంటే నువ్వు చిన్నప్పుడు ప్రేమ పడు. పోనీ స్కూల్కి పంపించింది అది వేరు విషయం, కానీ అతి చిన్నప్పటి నుంచి పిల్లల్ని అవాయిడ్ చేస్తున్నారు. పిల్లలు పుట్టటమే ఆలస్యంగా పుట్టాలని కోరుకుంటున్నారు, మాతృత్వాన్ని ఆహ్వానించటం లేదు, మాతృత్వంలో ఉన్నటువంటి ఒక మధురానుభూతి లేదు. అదేదో ఒక అన్ని ఏ విధంగా యాంత్రికంగా మనం టీ తాగుతున్నాం, ఆ గ్లాస్ అక్కడ పడేస్తున్నాం, అది కడగటం, దాన్ని శుభ్రంగా యూజ్ అండ్ త్రో. మాతృత్వాన్ని అట్లా కాకూడదు కదా, మాతృత్వం కూడా యూజ్ అండ్ త్రో అయితే ఇట్లా పిల్లలు వద్దు. పిల్లలు పుట్టగానే వాళ్ళు డేకేర్లో ఇంకెప్పుడు వస్తే ఇంకొన్ని రోజులు గడుస్తాయి. నేను ఒక స్కూల్ నడిపిస్తానమ్మా, మా స్కూల్లో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు, 6 మంత్స్ బేబీ, 1 ఇయర్ బేబీ మీ స్కూల్లో ఉంచేస్తానండి. నేనంటే ఎందుకమ్మ హాయిగా నువ్వు అంత మంచిగా పాపను చిన్నగా ఉంచేసుకోకుండా, నేను జాబ్కి వెళ్ళాలి మేడం, అది ఏదో గవర్నమెంట్ జాబ్ కాకుండా ఏదో ఒకటి సంపాదించాలి, ఆ సంపాదన అనేది నీకు వచ్చే 5,000, 10,000, 20,000 ఏదైనా కావచ్చు, పిల్లవాడి ఆరోగ్యం పాడైపోతుంది కదా. అందుకని అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇప్పుడు ఏదైనా కూడా యూటిలైజ్ కరెక్ట్గా చేసుకోవటం లేదు, ఏదైనా అందరూ చేస్తున్నారు, ప్రతిదాన్ని కామన్ చేయకూడదు కదా మనం. ఆ విధంగా అమ్మతనం అనేది రోజు రోజుకు నిష్క్రమిస్తుంది. మనం చిన్నప్పుడు పిల్లల్ని మన ఒంటి మీద వాళ్ళు మన స్పర్శతోటి పెరగాలి, అమ్మ అనేటువంటి స్పర్శ పిల్లలకు ఉండాలి, ఉన్నప్పుడే ప్రేమ ఉంటుంది. మిగిలిన జంతువులలాగా ఇప్పుడు కొన్ని తాబేలు ఉందనుకోండి, తాబేలు పిల్లలకి ఏం పాలు ఇవ్వదు, అదొక తీరంలో ఉంటుంది, ఇదొక తీరంలో, చూపుతోనే పెంచుతుంది. సృష్టి ధర్మం అంటాం, సృష్టి ధర్మం, కోతులు ఉన్నాయి పిల్లల్ని అసలు తల్లి పట్టించుకోదు, కానీ పిల్లలు మొత్తం తల్లి చుట్టూ తేరుతాయి, తల్లి కాళ్ళను పట్టుకొని తల్లి ఒళ్ళో ఎగురుతూ ఆడుతూ ఉంటాయి, అది సృష్టి ధర్మం. జంతువులకు వాటన్నిటికీ సృష్టి ధర్మాలు అట్లే ఉన్నాయి, కానీ మనమే మనం మార్చేసుకుంటున్నాం, అన్ని మారుస్తున్నాం కదా, అట్లనే అన్ని మార్చినాం, బొట్టు కట్టు అన్ని తిండి అన్ని మార్చేసినాం, కానీ మాతృత్వాన్ని మారవద్దు కదా. దాంతో ఇన్ని జబ్బులు, పిల్లలు ఏమైపోతున్నారు, వాళ్ళు సంతోషంగా పెరగట్లే పిల్లలు. దానికి ఖ్యాత ముఖ్యమైన కారణం అది స్కూల్ అంటారు, చదువు అంటారు, అవన్నీ కావు, అమ్మ దూరం కావటం. అతి చిన్న పిల్లల్ని కూడా అవాయిడ్ చేస్తుంది, పుట్టగానే వాళ్ళు ఎక్కడో పెరగాలి అయిపోయింది. వీళ్ళకు కూడా ఎంత ఆనందం, అమ్మ అమ్మ అని మన చుట్టూ పిల్లలు పిలుస్తూ ఉంటే స్త్రీకి కావాల్సింది ఇంకా వేరే ఆనందం ఏమి ఉండదండి. పిల్లలతో మనం పొందినంత ఆనందం, మిగిలినవన్నీ క్షణికమైనవే, నిజమైన ఆనందం జీవితం సార్థకమే ఏదైనా, జీవితంలో మనం పొందేటువంటి ఒక నిజమైన మధురమైన
రోజులన్నీ కూడా తల్లి అనే పిలుపులోనే ఉంటాయి. ఆ అది కూడా రోజు రోజుకు నిష్క్రమిస్తుంది. కాబట్టి తప్పకుండా అలాంటి రోజులు పోవాలి. సరే అది అజ్ఞాన వల్లనో ఏదో మనం ఆధునికత పేరుతోనో ఆ విధమైనటువంటి రోజులు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ఆ రోజులు అంటే డీకేర్లో వేయాల్సిన టైం వచ్చినా కానీ అంటే కలిసి ఉండే సమయం సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలు రాగానే వాళ్ళని ఇంట్లో కూడా ఒక ఎవరినో ఒక అమ్మాయిని పెట్టేసి చూసుకోమని మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం. వాళ్ళు రేపు టైం లేదు, టీవీలు పెట్టుకొని చూస్తాం, సెల్లులు పెట్టుకొని చూస్తాం, గంటల కొద్ది టైం షాపింగ్లకు పోతాం, విరివిగా షాపింగ్లకు గంటల కొద్ది పోతాం ప్రతి రోజు. మీరు ఏ షాప్ లో చూడండి, వందల వేల మంది ఇంత షాపింగ్లు ఉన్నాయి. ఒకప్పుడు ఏమున్నాయి అంతకన్నా కొనేవి, కొంటాం అందరం కొంటామేమో. ఆ టైం అంతా తగ్గించుకొని పిల్లలతో స్పేర్ చేయండి. చదువుకోవాలి, చదువుకోవద్దు అనట్ట లేదు, కానీ నువ్వు జాబ్ చేసుకో. అన్నిటికన్నీ అయినా కూడా జాబ్ చేయడం అవసరమో, మరి పిల్లల్ని చూడటం, పిల్లల్ని చూడటం ఇంకా అవసరం. ఆ విధంగా మనం అమ్మ తనాన్ని కాపాడుకోవాలి, మాతృత్వంలో ఉన్నటువంటి ఒక ఆనందాన్ని అనుభవించాలి. అప్పుడే మన జన్మ స్త్రీ జన్మ సార్థకం, లేకపోతే వేస్ట్. ఇవన్నీ మనం చెప్పుకునేటందుకు రాసుకునేటందుకు ఉపోద్ఘాతాలు ఇచ్చేటందుకు తప్ప నిజమైన అనుభవం అయితే మనకు ఉండదు, నిష్క్రమించిపోతుంది ఒక జనరేషన్ ఒక జనరేషన్. నేనైతే ఆశిస్తున్నా ముందు జనరేషన్లు అట్లా ఉండదని. ఇప్పటికే చాలా మంది చాలా విషయాలు చెడుతో పాటు మంచి కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఆ అవేర్నెస్ రావాలని, అలాంటి సిచ్యువేషన్ స్త్రీకి కలిగించాలని ఆ బ్రహ్మదేవునే నేను వేడుకుంటున్నా, సృష్టికర్తనే. మళ్ళీ సృష్టికి ప్రతి సృష్టి చేసే స్త్రీని స్త్రీగా ఆమె విలువ ఆమెను తెలుసుకునేటట్టు చేయమని మళ్ళీ ఆ అమ్మవారిని వేడుకుందాం. చాలా చక్కగా వివరించారమ్మా. అమ్మ అమ్మ మాటలోనే ఉన్న గొప్పతనం, ఆ కమ్మదనం, స్త్రీ అంటే స్త్రీ అనే మాతృమూర్తి అయిన తర్వాత వాళ్ళు ఆనందించాల్సింది 100% రీచ్ అవ్వట్లేదని మాత్రం మీరు ఆ బాధ ఆ మాటల్లో తెలిసింది. నమస్తే అమ్మ, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదా అమ్మ ఆ మాటల్లో ఉండే కమ్మదనం, ఆ అందం, ఆనందం అదంతా వేరే. ఇంకా చెప్పుకోవడానికి మాటలే లేవు. చూస్తూనే ఉండండి 6 TV. ఇది సామాన్యుడి ఆరోపణం.